ఆరు నెలల వైసీపీ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని విజయవాడలో అన్నారు మాజీ సీఎం బాబు. ప్రజలు ప్రశ్నించే స్థితికి జగన్ తన పాలన తెచ్చుకున్నారని మండిపడ్డారు. అధికారం ఉందని రెచ్చిపోతే చివరికి పారిపోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. మాఫియాని కంట్రోల్ చేయండి, ఇంకో పక్క ఉచిత ఇసుక పాలసీ తీసుకురండి. మా వాళ్ళు ఎవరన్నా పోయి ఈ లారీలు పట్టుకోవాలంటే అక్కడ తిరిగి మా మీద కేసులు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? పోలీసులు కూడా నిర్వీర్యం చేసేస్తున్నారు. పోలీసులు సమర్థులుగా కాదు, పోలీసులకు స్వేచ్ఛను ఇస్తే, ఫ్రీ హ్యాండ్ ఇస్తే 24 గంటలకి ఇసుక మాఫియాని చిత్తు చిత్తు చేసే శక్తి ఈ పోలీసులకు ఉంది. వాళ్ళ చేతులు కట్టేశారు, వాళ్ళు నిర్వీర్యం చేశారు. నిర్వీర్యం చేసి ప్రజల ముందర వాళ్ళు దోషులుగా నిలబడే పరిస్థితికి వస్తున్నారు. అదే మరి 35 లక్షల మంది కుటుంబాలు 5 నెలలుగా పని లేకుండా పస్తులు ఉంటున్నారు, చాలా బాధపడుతున్నారు, ఆవేదనలో ఉన్నారు. అలాంటి కుటుంబాలకి, ప్రతి ఒక్క కుటుంబానికి నెలకు 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. ఓసారి వరద వస్తుంది, పని ఉండదు, బియ్యం ఇస్తాం, నిత్యావసర వస్తువులు ఇస్తాం, ఇల్లు తడిచిపోతే డబ్బులు ఇస్తాం, ఇల్లు కూలిపోతే ఆర్థిక సహాయం చేస్తాం. అంటే ప్రకృతి వల్ల వచ్చిన ఇబ్బందులకి మనం అన్నీ ఇచ్చి మళ్ళా మనుషులుగా రేపెడతాం. ఈ నిర్ణయం మీ నిర్ణయం. కృత్రిమ కొరత సృష్టించింది మీరు. ఈ కృత్రిమ కొరత వల్ల ఎంతోమంది ప్రభుత్వ హత్యలుగా చనిపోయే పరిస్థితి వచ్చింది. అందుకని మీరు 10,000 రూపాయలు ఇవ్వాలి. అదే మరిగా ఎన్ని కుటుంబాలు చనిపోతే 5 లక్షలు ఇస్తామన్నారు. 5 లక్షలు కాదు, 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆ ప్రాణాలు తేలేరు కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 42 నుంచి 50 మంది చనిపోయారు, 5 మందికి ఇచ్చి నిలిపేశారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ 5 మందికి ఇచ్చిన తర్వాత ఇంకా ఇస్తే ఎక్కువ డబ్బులు అవుతుందని అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. తక్షణమే ఆర్థిక సహాయం చేయాలి, చనిపోయిన వాళ్ళందరికి ఇవ్వాలని మరొక్కసారి ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నాను.